సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్ సో గాయస్ మన ఐకాన్ మన లెజెండ్ గోల్డ్బర్గ్ కి ది ట్రైబల్ షిఫ్ట్ రోమన్ రేన్స్ తో ఒక రీమ్యాచ్ కావాలంటే ఎస్ గాయస్ మీరు విన్నది కరెక్టే గోల్డ్బర్గ్ కి రోమన్ రేన్స్ ఒక రీమ్యాచ్ కావాలంట సో మనం ఈరోజు ది ఐకాన్ ది లెజెండ్ గోల్డ్బర్గ్ గురించి మాట్లాడబోతున్నాం అండ్ గాయస్ అంతేకాదు ద ఫీండ్ బ్రేవార్డ్ గురించి మాట్లాడబోతున్నాం ఎందుకంటే గాయస్ మన ఫీండ్ బ్రేవార్డ్ ఫ్యాన్స్ కోసం ఒక జబర్దస్త్ రూమర్ వచ్చింది అండ్ గాయస్ అంతేకాదు ది ఆర్కిటెక్ సెల్ఫ్ ఫ్రీకింగ్ రాలెన్స్ గురించి అండ్ మన షీల్డ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం అండ్ గాయస్ అంతేకాదు రోమన్ రేన్స్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అంటే ఒక లెజెండ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ రోమన్ వర్సెస్ బ్రాక్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు దాని గురించి మాట్లాడినారు అండ్ గాయస్ అంతేకాదు ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి సో అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి ఓకే సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఒక పెద్ద అంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ గురించి అండ్ గాయస్ ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే చూడండి రీసెంట్లీ మన గోల్డ్బర్గ్ది చాలా అంటే చాలా ఇంటర్వ్యూస్ జరిగినాయి అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూస్లో మన గోల్డ్బర్గ్ మన రోమన్ రేన్స్తో ఒక రీమ్యాచ్ కోసం డిమాండ్ చేసినారు ఎస్ గాయస్ మీ అందరికీ ఒకటి తెలుసు ఒక జబర్దస్త్ డ్రీమ్ మ్యాచ్ అంటే స్పియర్ వర్సెస్ స్పియర్ మ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రేన్స్ అండ్ గోల్డ్బర్గ్ ఆల్రెడీ ఫైట్ చేసినారు కానీ ఈ మ్యాచ్ అంతా ఇంట్రెస్టింగ్ ఏం లేకుండే అంటే ఫ్యాన్స్కి ఎవరికి అంత మజా రాలేదు అందుకని ఈ మ్యాచ్ అసలు ఎవరు గుర్తేలేదు సో ఈ మ్యాచ్ అంతా ఇంట్రెస్టింగ్ ఏం లేకుండే సో అందుకనే మన గోల్డ్బర్గ్ ఏమని చెప్పినారంటే నాకు రోమన్ రేన్స్తో ఒక రీమ్యాచ్ కావాలి అండ్ ఇన్ ఫ్యూచర్ నేను కంపల్సరీ రోమన్ రేన్స్తో ఒక రీమ్యాచ్లో ఫైట్ చేస్తాను అంటే నాకు డబ్ల్యూడబ్ల్యూ అవకాశం ఇస్తే నేను కంపల్సరీ ఫైట్ చేస్తాను ఎందుకంటే నాకు రోమన్ రేన్స్తో రీమ్యాచ్ కావాలని గోల్డ్బర్గ్ చాలా క్లియర్లీ ఆ ఇంటర్వ్యూలో డిమాండ్ చేసినారు అండ్ గాయస్ నాకు తెలుసు ఇప్పుడు మీలో చాలా మంది ఒక డౌట్ వస్తుంది అండ్ అది ఏంటంటే అలా మన గోల్డ్బర్గ్ది కాంట్రాక్ట్ డబ్ల్యూడబ్ల్యూతో ఎండ్ అయిపోయింది అంటే ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ అయిపోయింది కదా సో గోల్డ్బర్గ్ ఎందుకు రోమన్ రేన్స్తో మ్యాచ్ కోసం డిమాండ్ చేస్తున్నాడని మీలో చాలా మందికి చిన్న డౌట్ రావచ్చు సో చూడండి గాయస్ అంటే మీలో ఎవరెవరు గోల్డ్బర్గ్ ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ కోసం చాలా జబర్దస్త్ గుడ్ న్యూస్ వచ్చింది అండ్ గాయస్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన గోల్డ్బర్గ్ డబ్ల్యూడబ్ల్యూతో స్టిల్ కాంట్రాక్ట్లో ఉన్నారంట ఎస్ గాయస్ మరి ఇన్నది కరెక్టే అంటే ఇది ఒక రూమర్ కాదు స్వయంగా మన గోల్డ్బర్గ్ ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్లీ చెప్పినారు నేను డబ్ల్యూడబ్ల్యూతో స్టిల్ కాంట్రాక్ట్లో ఉన్నాను కానీ గోల్డ్బర్గ్ ఆ కాంట్రాక్ట్ గురించి క్లియర్గా మాట్లాడాలంటే ఆ కాంట్రాక్ట్ ఒక లెజెండ్స్లా కాంట్రాక్టా లేదంటే ఆ కాంట్రాక్ట్ ఇన్ రింగ్ యాక్షన్లో అంటే ఫైట్ చేసే కాంట్రాక్టా దాని గురించి క్లియర్గా మాట్లాడలేదు బట్ గోల్డ్బర్గ్ మాత్రం ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ ఇచ్చినారు అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన గోల్డ్బర్గ్ డబ్ల్యూడబ్ల్యూతో స్టిల్ కాంట్రాక్ట్లో ఉన్నారంట అండ్ క్రౌన్ జ్యువెల్ పిపీ చాలా దగ్గర వచ్చేసింది అండ్ క్రౌన్ జ్యువెల్ అంటే మీకు తెలుసు కదా అంటే సౌదీ అరేబియా ఫ్యాన్స్ మన గోల్డ్బర్గ్ అంటే ఓన్లీ గోల్డ్బర్గ్ అని కాదు చాలా లెజెండ్ సూపర్ స్టార్స్ అంటే లెజెండ్ సూపర్ స్టార్స్ అంటే మన సౌదీ అరేబియా ఫ్యాన్స్ చాలా చాలా ఇష్టము అండ్ వాళ్ళు చాలా మిలియన్స్ డబ్బులు పే చేస్తారు మన డబ్ల్యూడబ్ల్యూకి సో మేమేం చెప్పలేము ఈసారి క్రౌన్ జ్యువెల్లో మనకి మళ్ళొకసారి మన గోల్డ్బర్గ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకొచ్చు అండ్ గాయస్ అంతేకాదు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మన గోల్డ్బర్గ్ ద ఫీండ్ గురించి మాట్లాడినారు ఎస్ గాయస్ అంటే మీకు తెలుసు కదా అంటే సౌదీ అరేబియాలో సూపర్ షో డౌన్లో అండ్ సూపర్ షో డౌన్ కూడా సో ఆ పీపీఈలో గోల్డ్బర్గ్ ద ఫీండ్ బ్రేవార్డ్కి ఓడిపించేసినారు అండ్ ద ఫీండ్కి ఓడిపోయారంటే మజాగా అంటే మన సెత్ రాలెన్స్ లాంటి సూపర్ స్టార్ ఒక్కటిగా రెండుగా అంటే 10-12 స్టార్మ్స్ కొట్టినారు బట్ అయినా ద ఫీండ్ ఓడిపోలేదు సో అలాంటి సూపర్ స్టార్కి గోల్డ్బర్గ్ లాంటి సూపర్ స్టార్ ఓన్లీ 2-3 ఓడిపించేసినాడు సో ఇది కరెక్ట్ సర్వనాశం అంటే మొత్తము ఖరాబ్ చేసి పడేసినాడు ఈ గోల్డ్బర్గ్ అని చాలా మంది ఫ్యాన్స్ హేట్ చేసినారు కదా సో దాని గురించి మన గోల్డ్బర్గ్ మాట్లాడినారు అండ్ గోల్డ్బర్గ్ ఏమన్నారంటే చూడండి నేను ఒక డబ్ల్యూడబ్ల్యూలో పనిచేసే సూపర్ స్టార్ని అర్థమైందా నేను బాస్ని కాదు అంటే చాలామంది ఏమనుకున్నారంటే నేను ద ఫీల్డ్కి ఓడిపోయాలి ఈ మ్యాచ్ నేనే గెలవాలని నేను డబ్ల్యూడబ్ల్యూతో డిమాండ్ చేశానని చాలామంది అనుకున్నారు కానీ రియాలిటీ ఏంటంటే నేను డిమాండ్ చేయలేదు బాస్ ఎస్ అంటే గోల్డ్బర్గ్ చాలా క్లియర్గా చెప్పేసినారు అందరు ఫ్యాన్స్కి ద ఫీల్డ్తో ఫైట్ చేసినప్పుడు నేను ఆ మ్యాచ్లో గెలవాలని నేను ఇలాంటి డిమాండ్స్ ఏం చేయలేదు డబ్ల్యూడబ్ల్యూ చెప్పింది అంటే సౌదీ అరేబియా ఫ్యాన్స్ చాలా ఇష్టం అంటే గోల్డ్బర్గ్ లాంటి సూపర్ స్టార్ చాలా ఇష్టం కదా సో గోల్డ్బర్గ్ గెలిసి మంచిగా ఉంటాయి అట్లా అంటే డబ్ల్యూడబ్ల్యూ ఆ టైంలో థింక్ చేసింది సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ స్వయంగా చెప్పిందంట గోల్డ్బర్గ్కి అంటే నువ్వు
మ్యాచ్ లో గెలవాలని వాళ్ళు చెప్పినారంట, డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళే చెప్పినారంట. అంటే గోల్డ్బెర్గ్ ఎలాంటి డిమాండ్ చేయలేదు, బట్ ఫ్యాన్స్ అయినా నాకు చాలా పిచ్చిగా హెడ్ చేసినారు అండ్ ఇప్పటికీ హెడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత ఫీడ్ ఓడిపించాను కానీ రియాలిటీలో డబ్ల్యూడబ్ల్యూ అంటే డబ్ల్యూడబ్ల్యూ చెప్పిన పని నేను చేసినానని మన గోల్డ్బెర్గ్ చాలా క్లారిటీగా అంటే చాలా క్లియర్గా చెప్పేసినారు అందరు ఫ్యాన్స్ కి. ఇప్పుడు ఫ్యాన్స్ ఇష్టం, ఇప్పుడు ఫ్యాన్స్ హెడ్ చేస్తారా సపోర్ట్ ఇస్తారా, ఇప్పుడు అది ఫ్యాన్స్ ఇష్టం. ఓకే అండ్ గాయస్ అందుకే కదా ఫీండ్ అంటే గుర్తు వచ్చింది. గాయస్ ద ఫీండ్ ఫ్యాన్స్ కోసం ఒక జబర్దస్త్ అంటే జబర్దస్త్ గుడ్ న్యూస్ వచ్చింది, అంటే జబర్దస్త్ రూమర్ వస్తుంది. అండ్ గాయస్ మీకు తెలుసు కదా అంటే డబ్ల్యూడబ్ల్యూ ఒక విజినెట్ అంటే ఒక వీడియో ఫుటేజ్ ప్లే చేస్తుంది. అండ్ గాయస్ ఆ వీడియో ఫుటేజ్ లో అంటే ఆ వీడియో మన ఎజ్దే అంటే యూ థింక్ యూ నో మీ అని చాలా క్లియర్లీ వినపడుతుంది. అంటే నేను ఆ యూ థింక్ యూ నో మీ అనే వీడియోని నేను మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్లీ పోస్ట్ చేసిన అండ్ మీలో చాలా మంది మన రాధ్యాడ్ ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఫాలో చేస్తున్నారు మన ఇన్స్టాగ్రామ్ కి అండ్ మీరు ఆ వీడియో చూస్తున్నారు, చాలా మంచి సపోర్ట్ చూస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. కానీ చూడండి అంటే యూ థింక్ యూ నో మీ అని చాలా క్లియర్లీ దాంట్లో వినపడుతుంది, అంటే ఆ విజినెట్ చాలా క్లియర్లీ వస్తుంది. కానీ ఆ విజినెట్ చూస్తుంటే ఆ విజినెట్ని చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది ద ఫీండ్ బి కావచ్చు. అంటే నేను మీ అందరికీ విజినెట్ గురించి ఈ వీడియో ఫుటేజ్ గురించి నేను మీ అందరికి అప్డేట్ ఇచ్చినప్పుడల్లా నేను మీ అందరితో రెండు మాటలు చెప్తున్నాను. అండ్ ఆ రెండు మాటలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మన ఇది ఈ వీడియో ఇంకొకటిదే కాదు మన ఎజ్దే అండ్ మేబీ ద ఫీండ్ బి కావచ్చు, అంటే ఇద్దరు కలిసి వచ్చినా కలిసి రావచ్చు అని నేను మీ అందరికి ముందే చెప్పినాను. అండ్ కలిసి ఈ వీడియోలో ఎక్కడున్న అంటే కొన్ని హింట్స్ ఉన్నాయి, అంటే మేబీ ద ఫీండ్ బి కావచ్చు అని ఇలాంటి హింట్స్ వస్తున్నాయి. కానీ ఈ వీడియోలో యూ థింక్ యూ నో మీ అని మాత్రం చాలా క్లియర్లీ ఇన్పడుతుంది, అంటే మేబీ ద ఫీండ్ ఎజ్కి ఎక్కిరిస్తున్నారా ఈ వీడియోలో యూ థింక్ యూ నో మీ అని, లేదంటే ఈ వీడియో మన ఎజ్దేనా. కానీ ఈ వీడియోని చూస్తుంటే మాత్రం ద ఫీండ్ బి కావచ్చు, అంటే ద ఫీండ్ హింట్స్ బి చాలా ఉన్నాయి ఈ వీడియోలో. సో మేబీ అంత మంచిగా ఉంటే ద ఫీండ్ మనకి చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారంట. మేబీ అంటే విజినెట్ ద ఫీండ్ ఫీండ్ది కావచ్చు, లేదంటే ఎజ్ అండ్ ద ఫీండ్ ఇద్దరు కలిసి వస్తారంట, లేదంటే చూడండి ఈ వీడియో ఎజ్ది కావచ్చు. అంటే చూడండి ఈ వీడియోలో ఉన్నది ఇంకెవరు కాదు ఎజ్ లేదంటే ఫీండ్. సో మన ఫీండ్ ఛాన్సెస్ మనకి చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో అంటే యూ థింక్ యూ నో మీ అనే ఒక వర్డ్ వినపడుతుంది అనే ఈ వీడియో ఎజ్ది అని చాలామంది చెప్తున్నారు, అంటే చాలా అప్డేట్స్ వస్తున్నాయి. సో చూసాం అంటే ఎజ్ అయినా పర్లేదు, బట్ ద ఫీండ్ వస్తే మాత్రం ఒక వేరే లెవెల్లో మజా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ రా పరిస్థితి మొత్తం బేకార్ ఉంది, అండ్ ద ఫీండ్ లాంటి సూపర్ స్టార్ రిటర్న్ చేస్తే మాత్రం కంపల్సరీ రాకి చాలామంది చూస్తారు, అంటే వ్యూషిప్ చాలా పెరుగుతుంది. అండ్ రూమర్స్ ప్రకారం అయితే ద ఫీండ్ బి రిటర్న్ చేస్తారంట, మేబీ ద ఫీండ్ మన సమ్మర్ స్లామ్లో సర్ప్రైజ్ ఇచ్చినా ఇవ్వచ్చు అంట. సో చూద్దాం, రూమర్స్ మాత్రం చాలా దబ్బాయించి వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీరే చెప్పండి, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కరెక్టే, కానీ ఇప్పుడు మీరే చెప్పండి మీకేమనిపిస్తుంది ఈ వీడియో ఎజ్దా లేదంటే ఫీండ్దా లేదంటే ఇద్దరు కలిసి వస్తారా, మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం, అంటే మనం బ్రేవాడ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ మన డిడిపి మన అండర్టేకర్ అండ్ బ్రేవాట్ రెసల్మేనియా మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ గాయస్ మళ్ళీ గుర్తుండొచ్చాడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మన అండర్టేకర్ స్ట్రీక్ని ఎండ్ చేయగానే దాని తర్వాత నెక్స్ట్ అంటే మన అండర్టేకర్ ఛాలెంజ్ చేసింది ఇంకెవరు కాదు మన బ్రేవాటే. అండ్ ఆ రెసల్మేనియా మ్యాచ్లో మన అండర్టేకర్ గెలిచినారు మీద కాబట్టి తెలుసు. కానీ మన డిడిపి ఏమని చెప్తున్నారు అంటే చూడండి, అసల్లో ఒక లెక్కలు చూస్తే మాత్రము అండర్టేకర్ స్ట్రీక్కి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎండ్ చేయకపోతే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ బీస్ట్ సెట్ కాలేదు అండ్ బ్రేవాట్ లాంటి సూపర్ స్టారు మన అండర్టేకర్ ది స్ట్రీక్ ఎండ్ చేస్తే చాలా అంటే చాలా జబర్దస్త్గా ఉంటుంది. ఎందుకంటే మన బ్రేవాడ్ది ఒక డార్క్ క్యారెక్టర్ ఓకే, అండ్ మన అండర్టేకర్ది ఒక డార్క్ క్యారెక్టర్. అండ్ ఈ మ్యాచ్లో ఒకవేళ మన బ్రేవాట్ అండర్టేకర్ స్ట్రీక్ ఎండ్ చేస్తే చాలా చాలా జబర్దస్త్గా ఉంటుంది. ఎందుకంటే ఒక పాసింగ్ ద టార్చ్ అంటే ఇప్పుడు మన అండర్టేకర్ లెగసీని మన బ్రేవాడ్కి ఇచ్చేసినట్టు అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ అండర్టేకర్ దొరుకుతుండే. సో ఒక టైప్లో ద బీస్ట్ అండర్టేకర్ స్ట్రీక్ని ఎండ్ చేసి అంటే మన డిడిపి ప్రకారం అది ఒక పెద్ద రాంగ్ థింగ్ జరిగింది అంటే డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు మీ ప్రకారము ద బీస్ట్ అండర్టేకర్ స్ట్రీక్ని ఎండ్ చేసినారు సార్, అంటే మీ ప్రకారం అది కరెక్ట్ అంటే మన బ్రేవాట్ ఎండ్ చేస్తే మంచిగా ఉంటుంది మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. కానీ బ్రేవాట్ ఫ్యాన్స్ కోసం మీద ఒక మంచి గుడ్ న్యూస్, రూమర్స్ మనం చాలా దబ్బాయించి వస్తున్నాయి. మన ఫీల్డ్ మన బ్రేవాట్ మనకి చాలా తొందరలో డబ్ల్యూడబ్ల్యూలో కనిపించవచ్చు అంట. ఓకే సో గాయస్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ మనకు వచ్చిన ఒక చిన్న రూమర్ ప్రకారము ఈసారి సమ్మర్ స్లామ్లో మన సెత్ రాలెన్స్ గెలిచిన గెలవచ్చు అంట. గాయస్ చూడండి, రీసెంట్లీ మన సెత్ రాలెన్స్ చాలా అంటే చాలా మ్యాచెస్తో ఓడిపోయినారు అండ్ సెత్ రాలెన్స్ ఫ్యాన్స్కి ఇది నచ్చడం లేదు, అంటే మన సెత్ రాలెన్స్ ఊకి ఓడిపోతున్నాడు. సో వేస్ట్ అయిపోతుంది మొత్తం క్యారెక్టర్ అండ్ చాలామంది ఫ్యాన్స్కి అంటే చాలామంది ఫ్యాన్స్కి నచ్చడం లేదు. సో ఆ ఫ్యాన్స్ కోసం అంటే సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది, ఒక మంచి రూమర్ వచ్చింది. అండ్ గాయస్ ఆ రూమర్ ప్రకారం
ప్రకారం ఈసారి సమ్మర్ స్లామ్ లో మన సెత్ రాలిన్స్ గెలిచిన గెలవచ్చు అంటే, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ రిడల్ వర్స్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అంటే కొన్ని సిరీస్ టైప్ మ్యాచెస్ ని డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంట. సో దీని అర్థం ఏంటంటే ఈసారి సమ్మర్ స్లామ్ లో మన సెత్ రాలిన్స్ ఫైనల్లీ గెలుస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. కానీ దాని ఆపోజిట్ బి కావచ్చు తెలుసు నాకు, కానీ మేము చెప్పాలంటే రూమర్స్ అయితే వస్తున్నాయి మన సెత్ రాలిన్స్ ఈసారి గెలుస్తారంట. అండ్ గాయస్ అంతేకాదు, రీసెంట్లీ మన సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూలో మన షీల్డ్ రీయూనియన్ గురించి మాట్లాడినారు. ఎస్ గాయస్, అంటే చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అంటే మనకి, అంటే మనకి మళ్ళొకసారి ఇన్ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూలో ద షీల్డ్ చూడడానికి వస్తే చాలా మజా వస్తుంది. ఎందుకంటే ద షీల్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ద షీల్డ్ ఫ్యాక్షన్ మన ఫ్యాన్స్కి చాలా అంటే నాకు చాలా ఇష్టము. సో ద షీల్డ్కి మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో చాలా మంది చూడాలనుకుంటున్నారు, అంటే ద షీల్డ్ రీయూనియన్ చాలా మంది చూడాలనుకుంటున్నారు. సో అందుకనే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ దీని గురించి మాట్లాడినారు. అండ్ సెత్ రాలిన్స్ క్లియర్లీ చెప్పేసినారు చూడండి, ఇన్ ఫ్యూచర్లో ద షీల్డ్ రీయూనియన్ కావడం చాలా అంటే చాలా కష్టం. ఎస్ గాయస్, మరి ఇన్నది కరెక్టే. సెత్ రాలిన్స్ క్లియర్లీ ద షీల్డ్ మెంబర్ సెత్ రాలిన్స్ చాలా క్లియర్గా చెప్పేసినారు, ద షీల్డ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మరొకసారి రీయూనియన్ కాదని అంటే చాలా కష్టం అని చెప్పేసినారు. అండ్ ఒకవేళ అయినా మేము అంటే మీకు ఆ టైప్లో కనిపించాం, అంటే ఒక అంటే ఒకప్పుడు ద షీల్డ్ చాలా జోష్ ఉండే అంటే చాలా జబర్దస్త్ వైబ్స్ వస్తుండే, కానీ ఈసారి మీకు అలాంటి మజా ఏం రాదు. ఎందుకంటే మేము ఇంతకుముందు అంటే రోమన్ రేన్స్, సెత్ రాలిన్స్ అండ్ డీన్ యాంబ్రోస్ అంటే మేము ఒక డిపెండ్ ఉండే, అంటే సెత్ రాలిన్స్ డీన్ యాంబ్రోస్ మన డీన్ యాంబ్రోస్ రోమన్ రేన్స్ మన డిపెండ్ అయి ఉండే, కానీ ఇప్పుడు మేము అందరం ఒక పెద్ద సూపర్ స్టార్స్. సో ఇప్పుడు మాకు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మేము చాలా పెద్ద సూపర్ స్టార్స్ అయిపోయాం. సో ఇప్పుడు కష్టమే, అంటే ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో రీయూనియన్ అయినా మీకు అంత మజా ఏం రాదు ద షీల్డ్ ఫ్యాక్షన్లో అని చాలా క్లియర్లీ చెప్పినారు సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్పినారు అంటే ద షీల్డ్ ఇప్పుడు కష్టమే, ఇన్ ఫ్యూచర్ రీయూనియన్ కావడం చాలా కష్టం అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో ఇప్పుడు మీరు ఏమంటారు అంటే మన సెత్ రాలిన్స్ చెప్పింది కరెక్టా రాంగా, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డానియల్ కార్మియర్ గురించి. ఎస్ గాయస్, మీ అందరికి తెలుసా అనుకుంటా ద బీస్ట్ అండ్ మన డానియల్ కార్మియర్ మధ్యలో యుఎస్సీలో అంటే ఫైట్ జరగలేదు, బట్ ఇలా మధ్య జబర్ సెగ్మెంట్ జరిగిండే, మన బ్రాక్ లెస్నర్ పుష్ చేసి పడేసినారు మన డానియల్ కార్మియర్కి. అండ్ గాయస్ అంతేకాదు, మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం మన యుఎఫ్సీ సూపర్ స్టార్ డానియల్ కార్మియర్ మన డబ్ల్యూడబ్ల్యూతో ద గేమ్ ట్రిపుల్ హెచ్తో ఒక జబర్దస్త్ టాక్లో ఉన్నారంట. ఎస్ గాయస్, మన డానియల్ కార్మియర్ మన డబ్ల్యూడబ్ల్యూతో టాక్లో ఉన్నారంట. అండ్ అంత మంచి కూడా ఫ్యూచర్లో మనకి మన డానియల్ కార్మియర్ మనకి అంటే మన యుఎఫ్సీ సూపర్ స్టార్ డానియల్ కార్మియర్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించిన కనిపించచ్చు అంట. సో మీరు డానియల్ కార్మియర్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. సో గాయస్ ఇప్పుడు మనం మాట్లాడదాము ది వైపర్ రాండీ ఆటన్ అండ్ రిడల్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ రిడల్కి ఒక ఇంటర్వ్యూలో మన రాండీ ఆటన్ గురించి అడిగినారు, అంటే మన రాండీ ఆటన్ హెల్త్ గురించి అండ్ రాండీ ఆటన్ రిటర్న్ గురించి మన రిడల్కి అడిగినప్పుడు మన రిడల్ ఆన్సర్ ఇచ్చినారు చూడండి. మన రాండీ ఆటన్ ఇప్పుడు బాగున్నారు, అంటే మన రాండీ ఆటన్ రికవర్ అవుతున్నారు, అంత బాగానే ఉంది. అండ్ మనం అనుకున్న టైం ప్రకారం అంటే ఫస్ట్ వచ్చిన ఒక రూమర్ ప్రకారము మన రాండీ ఆటన్ మనకి ఈ సంవత్సరం మొత్తం డబ్ల్యూడబ్ల్యూలో కనిపించారని ఫస్ట్ ఇలాంటి రూమర్ వచ్చింది. అండ్ దాని తర్వాత నేను మీ అందరికీ సెకండ్ రూమర్ గురించి ఒక వీడియోలో అప్డేట్ ఆల్రెడీ ఇచ్చేసినాను. అండ్ ఆ రూమర్ ప్రకారం మన రాండీ ఆటన్ నవంబర్ వరకు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం అని కాదు, ఈ సంవత్సరం ఎండింగ్ లోపే మన రాండీ ఆటన్ కనిపిస్తారని నేను మనకి ముందే ఈ రూమర్ గురించి అబిడిచినాను. ఆ రిడల్ బి సేమ్ ఇదే చెప్పినారు, అంటే మనం అనుకున్న టైం ప్రకారం అంటే చాలా తొందరలోనే మన రాండీ ఆటన్ కనిపిస్తారు, అంటే సంవత్సరం మొత్తం అని కాదు చాలా తొందరలోనే మన రాండీ ఆటన్ కనిపిస్తారని మన రిడల్ చాలా క్లియర్లీ చెప్పేసినారు ఆ ఇంటర్వ్యూలో. సో దీని అర్థం ఏంటంటే మన రాండీ ఆటన్ ఫ్యాన్స్ కోసం ఏదో జబర్దస్త్ గుడ్ న్యూస్, ఎందుకంటే మనం అనుకున్న అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు సంవత్సరం మొత్తం కనిపించారని ఇలాంటి రూమర్ రాగా రాండీ ఆటన్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అయిపోయినారు. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే రాండీ ఆటన్ మనకి ఈ సంవత్సరం లోపే అంటే మేబీ నెక్స్ట్ మంత్ కావాలంటే మేమేం చెప్పలేము, సో చాలా తొందరలోనే మన రాండీ ఆటన్ మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన పాల్ హేమన్ అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ మన పాల్ హేమన్ ఒక వార్నింగ్ ఇచ్చేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ పాల్ హేమన్ అంటే మేము గుర్తుండొచ్చు రీసెంట్లీ రాలో మన పాల్ హేమన్ చెప్పినారు కదా బ్రాక్ లెస్నర్కి, రీసెంట్ అంటే లాస్ట్ వీక్ రాలో మన పాల్ హేమన్ ఏమని చెప్పినారు బ్రాక్ లెస్నర్కి, చూడు బ్రాక్ లెస్నర్ నువ్వు ఒక బీస్ట్వి, అంటే నువ్వు ఒక మనిషివి కాదు నువ్వు ఒక బీస్ట్వి, అండ్ నువ్వు ఒక సూపర్ స్టార్వి కొట్టే ముందు కొంచెం ఆలోచించావు, అంటే నీ వల్ల సూపర్ స్టార్ కెరీర్ ఎండ్ అయిపోతే మొత్తం కెరీర్
నేను సర్వనాశం అయిపోతాను, నువ్వు ఆలోచించావు, అండ్ ఇంకోటి ఏంటంటే నీలాంటి బీస్ట్ కి ఓడిపోయానికి నేను రోమన్ రేన్స్ కి రెడీ చేస్తాను, నేను రోమన్ రేన్స్ కి ట్రైన్ చేస్తాను, నేను రెడీ చేస్తాను రోమన్ రేన్స్ కి. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ నీకు చాలా భయంకరంగా కొట్టేస్తాడు, అండ్ నీ లోపలికెళ్ళి అంటే నీ గుండెని బయటకు తీస్తాడు, అర్థమైందా? అంత భయంకరంగా కొడతాడు అని మన పాల్ హెయ్మన్ వార్నింగ్ ఇచ్చినాడు కదా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి రోలు. సో అదే వీడియో అని మన సోషల్ మీడియాలో డబ్ల్యూడబ్ల్యూఈ పోస్ట్ చేసింది, అండ్ ఆ వీడియో చాలా వ్యూస్ వచ్చినాయి. సో అప్పుడే మన పాల్ హెయ్మన్ చెప్పినారు, అంటే ఇది ఒక ప్రిడిక్షన్ కాదు, అంటే పాల్ హెయ్మన్ ఏమంటున్నారు అంటే నేను ఇచ్చిన వార్నింగ్ ఒక ప్రిడిక్షన్ కాదు, ఒక స్పాయిలర్ కాదు, అది ఒక వార్నింగ్, అంటే నిజంగానే అట్లా జరుగుతుందని ఒక టైప్లో మన పాల్ హెయ్మన్ చెప్తున్నా, అంటే చాలా సీరియస్ వార్నింగ్ అని పాల్ హెయ్మన్ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే పాల్ హెయ్మన్ నిజంగానే చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. సో గైస్ ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఈ మ్యాచ్ మధ్యలో మరొకసారి పాల్ హెయ్మన్ ఏమైనా గడబడి చేస్తారా, అంటే మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ చూడండి, సమ్మర్ స్లామ్ బీపీ, అంటే సమ్మర్ స్లామ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. అండ్ మీద గుర్తుండొచ్చు నేను మీ అందరికీ, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ మరొకసారి TV14లో చేంజ్ అయిపోతుంది, అంటే ఓల్డ్ డబ్ల్యూడబ్ల్యూ మరొకసారి మనకి చూడడానికి దొరుకుతుంది. నేను మీ అందరికీ ఆల్రెడీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను TV14 గురించి. అండ్ గైస్ అంతేకాదు, మనకు వచ్చిన ఒక అప్డేట్ ప్రకారము ఈ సమ్మర్ స్లామ్కి, అంటే ఇప్పుడు కాకపోతే సమ్మర్ స్లామ్కి డబ్ల్యూడబ్ల్యూ హ్యాస్ ద TV14లో అడ్వర్టైజ్ చేస్తుంది. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈసారి సమ్మర్ స్లామ్లో చాలా భయంకరం అంటే భయంకరమైన మ్యాచెస్ మనకి చూడడానికి దొరుకుతాయి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఓల్డ్ డబ్ల్యూడబ్ల్యూలో మనకి మొత్తం బ్లడ్ మ్యాచెస్, చాలా భయంకరమైన మ్యాచెస్ చూడడానికి దొరుకుతున్నాయి కదా. సో సేమ్ అదే టైప్లో మేబీ మ్యాచెస్లో, అంటే సమ్మర్ స్లామ్లో మనకి చెప్పలేమంటే చాలా భయంకరమైన మ్యాచెస్ మనకి చూడడానికి దొరికినా దొరకవచ్చు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఓల్డ్ డబ్ల్యూడబ్ల్యూలో అడ్వర్టైజ్ చేస్తుంది. సో రోమన్ వర్సెస్ ద బీస్ట్ మ్యాచ్ మేమేం చెప్పలేము, చాలా భయంకరమైన మ్యాచ్ ఉంటాం కూడా. సో ఇప్పుడు మనకి సమ్మర్ స్లామ్లో తెలుస్తుంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే సమ్మర్ స్లామ్ డబ్ల్యూడబ్ల్యూ అంటే ఓల్డ్ డబ్ల్యూడబ్ల్యూ అంటే హ్యాస్ TV14లో అడ్వర్టైజ్ చేస్తుంది. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం మాట్లాడదాము రోమన్ రేన్స్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి. అండ్ గైస్ మనం ఐ థింక్ ప్రతి వీడియోలో రోమన్ రేన్స్ వర్సెస్ ద బీస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడతాం, ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్లో ఏదైనా పెద్ద మ్యాచ్ ఉన్నా అంటే మన రోమన్ వర్సెస్ ద బీస్ట్ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూ ఎన్నిసారి బుక్ చేసినా సరే ఫ్యాన్స్ అయినా చూస్తారు, అంటే హేట్ చేసినా చూస్తారు కానీ చూస్తారు, ఎందుకంటే రోమన్ వర్సెస్ ద బీస్ట్ మ్యాచ్ అంటే అది ఒక మామూలు మ్యాచ్గా చాలా భయంకరమైన మ్యాచ్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ పైన చాలా రకరకాల రూమర్స్, ఈ మ్యాచ్ పైన చాలా రకరకాల అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ గురించి మన ప్రతి ఒక్క లెజెండ్, అంటే ఏదైనా మన డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ లేదా ఫార్మర్ లెజెండ్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు కంపల్సరీ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నారు. సో రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ మన DDP రోమన్ రేన్స్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ మన లెజెండ్ DDP ఏమని చెప్పినారు చూడండి, ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే, అంటే రోమన్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ వినర్ గురించి నా మాట్లాడితే, నా ప్రకారం ఈసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి ఎవరు ఆపలేరు. అండ్ ఐ థింక్ ఈసారి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రోమన్ రేన్స్ కి మామూలుగా చాలా భయంకరంగా కొట్టేస్తాడు. అండ్ ఈ మ్యాచ్ లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నరే గెలుస్తాడు, ఎందుకంటే ఇప్పుడు రోమన్ రేన్స్ వల్ల కాదు, రోమన్ రేన్స్ ఓడిపోతాడు ఈ మ్యాచ్ లో. అండ్ రోమన్ రేన్స్ ఈసారి ద బీస్ట్ కి ఓడిపోయలేడు, సో ఈసారి గెలిచేది ఇంకెవరో కాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నరే అని మన లెజెండ్ DDP చెప్పినారు. సో ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఇప్పుడు మన లెజెండ్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో అంట మన బీస్ట్ బ్రాక్ లెస్నరే గెలుస్తారంట. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే నిజంగానే ఈ మ్యాచ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నరే గెలుస్తారా, లేదంటే మళ్ళీ ఒకసారి రోమన్ రేన్సే గెలుస్తారా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గాయస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయస్, బాయ్.